పత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ సమస్యతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమ వంతు సహాయం చేసిన 2005-2006 పదవ తరగతి స్టూడెంట్స్ కత్తిపూడి గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు బియ్యం, కిరాణా మరియు కూరగాయలు పంచిపెట్టారు. చాలా ఇప్పుడు మనం లాక్డౌన్ సందర్భంగా కరోనా మహమ్మారితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఉన్నారు, పేదలు ఉన్నారు, యాచకులు ఉన్నారు, తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని తమ వంతు సహాయంగా చూసి మన ఏ బ్యాచ్ సార్ మీది 2005-2006 బ్యాచ్ టెన్త్ బ్యాచ్ వాళ్ళ స్వయం కృషితో అందరూ కలిపి ఆ బ్యాచ్ అందరూ కలిపి మన కత్తిపూడి గ్రామంలో ప్రజలందరికీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ తమ వంతు సహాయంగా కూరగాయలు బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరి అది ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు అనేది వాళ్ళ మాటలో చూద్దాం. ఒకసారి చూడండి, ప్రస్తుత సమయంలో ఈ లాక్డౌన్ కారణంగా కనీసం పన్నులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులను గమనించి టెన్త్ క్లాస్ బ్యాచ్ కత్తిపూడి జనరేషన్ విద్యార్థులు అందరం కలిపి వారందరికీ ఒక ఆర్థిక సాయం చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కలిపి దాదాపు 200 కుటుంబాలకి రైస్, కూరగాయలు, కొన్ని నిత్యావసర సరుకులు వాళ్ళకి అందేవాలనే నేపథ్యంలో మేము ఈరోజు 200 కుటుంబాలకి కత్తిపూడి గ్రామంలో పలు గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. 5 రకాల కూరగాయలు, అలాగే రైసు, బెల్లం, ఆయిల్ ప్యాకెట్లు కొన్ని వస్తువులు వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరు చూసారు కదండి వీళ్ళ అభిప్రాయం, అలాగే మొత్తం అందరూ కూడా మనకు ఎంత ఇంకా ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు కానీ సంఘ వాళ్ళు కానీ అలాగే వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ మన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చాలా మంది లాక్డౌన్ వల్ల వాళ్ళు బయటికి రాని కష్టంలో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు తమ వంతు సహాయంగా ఇస్తారని కోరుకుంటూ మై స్టూడియో ఏపీ లోకల్ టీవీతో కెమెరామెన్ ప్రసాద్తో నాగరాజ్.